హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ క్లౌడ్ బుక్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఐఏఎం యూజర్ని క్రియేట్ చేద్దాము. సో బేసిక్గా ఎందుకు ఐఏఎం యూజర్ క్రియేట్ చేయడం చెప్పమంటే, సో న్యూగా అప్డేటెడ్ వెర్షన్ వచ్చింది ఐఏఎం యూజర్లో. సో అది ఎక్కడి నుంచి యాక్సెస్కి అండ్ సీక్రెట్ యాక్సెస్కి ఎక్కడి నుంచి తెలుసుకోవాలి తీసుకోవాలి అనేది చాలామందికి తెలియట్లేదు. సో అందుకోసం అని చెప్పి ఎస్పెషల్గా ఈ వీడియో చేయడం, ఎందుకంటే మ్యాక్సిమం టెరాఫామ్ యూజ్ చేయాలంటే ఐఏఎం యూజర్ తప్పనిసరిగా ఉండాలి, క్రెడెన్షియల్స్ ఇవ్వాలి కాబట్టి. సో అందుకోసమని, సో ముందుగా మీ యొక్క AWS మేనేజ్మెంట్ కన్సోల్లోకి అయితే రండి. సో ఇది నా యొక్క AWS మేనేజ్మెంట్ కన్సోల్. సో ఫస్ట్గా వచ్చేసరికి మనం ఎందులోకి వెళ్ళాలంటే ఐఏఎంలోకి వెళ్ళాలి. సో ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ ఐఏఎం అనే ఇవ్వండి. సో ఐఏఎం అని ఇస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఐఏఎం మేనేజ్ యాక్సెస్ టు AWS రిసోర్సెస్. సో గ్రూప్స్, యూజర్స్ రోల్స్ అండ్ పాలసీస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఐఏఎం యూజర్కి. సో ఫస్ట్ ఐఏఎం మీద క్లిక్ చేయండి. సో ఐఏఎం యూజర్ వచ్చేసరికి గ్లోబల్గా యూజ్ చేసుకోవచ్చు, మనం ఏ యొక్క రీజియన్లో అయినా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఈ ఒక్క యూజర్ని క్రియేట్ చేసుకొని. సో యూజర్స్ ఇక్కడ రైట్ సైడ్ ప్యానల్ ఉంది కదా, సో ఇక్కడ యూజర్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ నాకు మిస్టర్ క్లౌడ్ బుక్ అనేది ఉంది. సో నేను ఇప్పుడు కొత్తగా ఒక యూజర్ని అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో క్రియేట్ చేయాలంటే ఇక్కడ యాడ్ యూజర్స్ అని ఉంది కదా, సో ఇక్కడ యాడ్ యూజర్స్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్గా మీరు ఒక యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి. సో యూజర్ నేమ్ వచ్చేసి నేను అజయ్ అని ఇస్తున్నాను. సో జస్ట్ నార్మల్గా మెన్షన్ చేయడానికి మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వచ్చు. సో ప్రొవైడ్ యూజర్ మేనేజ్మెంట్ కన్సోల్లోకి ఇక్కడ యాక్సెస్ అయిన ఇవ్వచ్చు. సో యూజర్ యాక్సెస్ ఇవ్వకపోయినా పర్వాలేదు, జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఏ పాలసీస్ కావాలంటే ఆ పాలసీస్ అటాచ్ చేసుకోవచ్చు. అటాచ్ పాలసీస్ మీద డైరెక్ట్లీ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉంది కదా, సో నేను అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో మొత్తం ఆల్ అవుట్ అన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట ఈ యూజర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఫస్ట్ రివ్యూ చేసుకోవాలన్నమాట. సో మనం ఇచ్చిన నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏం పెట్టుకోలేదు, సో అందుకోసమని. సో అండ్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చామని పర్మిషన్. సో ట్యాగ్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్రియేట్ యూజర్. సో మనం క్రియేట్ యూజర్ చేసేసరికి మనకి క్రియేట్ యూజర్ అయితే క్రియేట్ అవుతున్నాడు. బట్ లాస్ట్ టైం మనకి యూజర్ క్రియేట్ అయ్యేటప్పటికి మనకి డైరెక్ట్గా ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది. బట్ ఇప్పుడైతే ఎలాంటి ఆప్షన్ అయితే రావట్లేదు డౌన్లోడ్ చేసుకోవడానికి సిఎస్వి ఫైల్. అందులోనే మన యొక్క యాక్సెస్కి అండ్ సీక్రెట్ యాక్సెస్కి ఉంటే సో తెలుస్తుంది మీకు అది ఈజీగా. సో ఇక్కడ ప్రస్తుతం ఈ వీడియో చేయడం అదే కారణం. సో అయితే మనకి ఎస్పెషల్గా అలాంటి యూజర్ అయితే ఏం రాలేదు. సో ఇక్కడ యూజర్ ఉన్నాడు కదా అజయ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ అజయ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు మనకి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయినా పెట్టుకోవచ్చు మనం ఈ యూజర్కి, ఐఏఎం యూజర్కి. సో అండ్ ఇక్కడ చూసుకోండి యాక్సెస్ కీస్ అని ఉంటుంది. సో ఎంఎఫ్ఏ కింద, సో చూసుకోవచ్చు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి రండి. అండ్ నెక్స్ట్ ఎంఎఫ్ఏ, దాని కింద చూసుకుంటే యాక్సెస్ కీ అని ఉంది కదా, సో క్రియేట్ యాక్సెస్ కీ అని ఇవ్వండి. సో మనకి దేనికి కావాలి, కమాండ్ లైన్కి కావాలి కాబట్టి సిఎల్ఐ, AWS సిఎల్ఐకి యూజ్ చేస్తాం టెరాఫామ్లో, అందుకోసం సిఎల్ఐ. సో అండ్ ఇంకా ఏమైనా కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కింద చూసుకోండి చెక్ బాక్స్, ఐ అండర్స్టాండ్ ది అబౌ రికమెండేషన్స్ అనేది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్. సో నెక్స్ట్ ఇస్తే మనకి ఏదైనా ట్యాగ్ వాల్యూ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే క్రియేట్ యాక్సెస్ కీ మీద క్లిక్ చేస్తే మనకి యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ యాక్సెస్ కీ అయితే క్రియేట్ అయితే. సో ఇది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు డౌన్లోడ్ సిఎస్వి ఫైల్. సో ఫైల్ అయితే నాకు డౌన్లోడ్ అయ్యింది. సో అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ యాక్సెస్ కీని వేరే కాపీ ఫైల్లోకి, వేరే ఫైల్లోనైనా మీరు సేవ్ చేసుకోవచ్చు ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని. సో అండ్ ఫైనల్గా వచ్చేసి డన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఏదైతే యూజర్ ఉన్నాడో తనకి క్రెడెన్షియల్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి యాక్సెస్ కీ ఉండింది. సో సీక్రెట్ యాక్సెస్ కీ అయితే మనకి చూపేయదు, సో అందుకోసమని. సో ఈ విధంగా ఐఏఎం యూజర్ని అయితే క్రియేట్ చేయాలి, ఎందుకంటే అప్డేటెడ్ వెర్షన్లో ఏ విధంగా క్రియేట్ చేయాలి యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ యాక్సెస్ కీ తీసుకోవాలి తెలియట్లేదు చాలామందికి, అందుకోసమని ఈ వీడియో చెప్పడం. సో హోప్ దిస్ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకున్నాను. సో రేపటి నుంచి ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మొత్తం ప్రాసెస్ని కూడా నేను ఒక స్క్రైబ్ వీడియోలో వచ్చేసి అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు.